దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. తర్వాత ఖమ్మం వచ్చారు. ఖమ్మం వచ్చారు. ఖమ్మం ఎలక్షన్ టైంలో వెళ్ళాను నేను అడిషనల్ ఎస్పీగా. అప్పుడు ఎలక్షన్స్ మొత్తం సిపి గారు మేము ఇద్దరం చూసుకోవడం జరిగింది. తఫ్సీర్ ఇక్బాల్ అని చాలా మంచి ఆయన. ఆయన కూడా ఆయన మురళి యూటీ అంటే గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, చెప్పేవాళ్ళు యూటీ కెరాఫిట్ అని చెప్పే సారు. ఎప్పుడు కూడా సార్ విభజించేది, ఆ రెండు నువ్వు చూడు, ఈ రెండు నేను చూస్తా, అలా అంటే అందరికి ఎవరి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అన్నట్టు. నేను ఎప్పుడు సత్తుపల్లి వైపు ప్లేస్ ఆ వైరా చూడడం అనేది సార్. సార్ ఎప్పుడు ఇటు రూరల్ అండ్ టౌన్ అటు కూడా వచ్చేవాళ్ళు, అంటే ఒక ఆఫీసర్ అటు ఉంటే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఒకళ్ళు ఉంటారు కదా అక్కడ అని ఆ రకంగా ఉంచేస్తారు. ఓకే. తర్వాత అండి, ఖమ్మం తర్వాత? ఖమ్మం తర్వాత ఎస్పీ లీగల్ చీఫ్ ఆఫీస్లో చేశాను. ఎస్పి అంటే ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చిన తర్వాత అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ 2 ఇయర్స్ ఉన్నాను. అక్కడ నుంచి రీసెంట్గా ఫిబ్రవరిలో ఇక్కడికి వచ్చాను. మేడం ఇద్దరు ఎక్కడ కలిసి పనిచేయాలి? లేదు లేదు, అసలు ఎప్పుడు కలిసే పనిచేశాం మేము. తెలంగాణ వచ్చిన తర్వాత ఏ రోజు కూడా మేము విడిపోయలేము. అంటే ఈ గవర్నమెంట్ మాకు ఇచ్చిన గ్రేట్ గిఫ్ట్ అని చెప్పొచ్చు అది. ఎక్కడ కలిసి పనిచేశారు? ఇప్పుడు నేను ఇక్కడ మేము ఇద్దరం కలిసే పనిచేశాము. నేను 14 ఇక్కడికి వచ్చాను, మా వైఫ్ 15 ఇక్కడికి వచ్చేసింది. ఏసీపీ క్రైమ్స్ చేశారు తను ఇక్కడ. ఇక్కడ నుంచి నేను ఖమ్మం వెళ్ళాను, తను నా వెనకాల ఖమ్మం వచ్చింది. ఖమ్మంలో నేను మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ హైదరాబాద్ వెళ్ళాను. తను అక్కడ నుంచి హైదరాబాద్, మాకు అక్కడ ఫ్యామిలీ బెడ్డం ఇష్టం లేదు అందుకే మేము అక్కడ అడగలేదు. ఏమన్నామంటే మాకు వరంగల్ ఇవ్వండి అని చెప్పాను. ఇక్కడ నుంచి నాకు అప్ అండ్ డౌన్ కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పి, రైల్వే ఉంటుంది మనకి ఇక్కడ నుంచి, సో వీలు దొరికినప్పుడు వెళ్ళొచ్చు అని చెప్పి మేము వరంగల్ పీటీస్ అడిగాం. సో ఎప్పుడు కూడా మాకు ఈ గవర్నమెంట్ మేము ఎక్కడ అడిగామో అక్కడ చాలా వరకు అంటే అడ్జస్ట్ అయినంత మేరకు మాకు అడ్జస్ట్ చేశారు. ఎప్పుడు విడిపోయి ఉండే పరిస్థితి మాకు రాలేదు. ఇక్కడే పక్కన మామనూరు పీటీసీ అంటే మరి ఇంత కన్సర్న్ ఎవరు ఇస్తారు మనకు? మా ఆఫీసర్స్ కూడా అంజనీ కుమార్ సార్ కానివ్వండి, అనిల్ కుమార్ సార్, దే హెల్ప్ డే లాట్. అంజనీ కుమార్ సార్ గతంలో కూడా అంటే ఖమ్మం నుంచి వచ్చేటప్పుడు కూడా సార్ హెల్ప్ చేశాడు. మొన్న అనిల్ కుమార్ సార్ హెల్ప్ చేశాడు, సజ్జనార్ సార్ హెల్ప్ చేశారు. ఆఫీసర్స్ దే ఆర్ వెరీ గుడ్ అంటే ఐ థింక్ అంటే వాళ్ళు అనుకోవడం ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ ఏదైతే భార్యాభర్తలు ఒక దగ్గర ఉండాలని చెప్పి మనకు జీవో ఇచ్చి ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మా దగ్గర 100% ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, మా ఇద్దరికి ఉంది ఆ క్రెడిట్. మా మేము కలిసి ఇక్కడికి వచ్చారు. ఓకే, మీకు ఐపీఎస్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటంటే, ఎందుకంటే మీరు చాయిస్గా వచ్చారు? అంటే నేను చాయిస్గా వచ్చాను, బట్ నాకేం ఫీలింగ్ పెద్దగా ఏం లేదు. అంటే ప్రతి మనిషికి ఒక గోల్ ఉంటుంది కదా. అంటే నాకు ఇది గోల్ కాదు, అంటే ఒకటే నా గోల్, మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి సాధ్యమైనంత వరకు అంటే మనకు ఉన్న అంటే ప్రతి వ్యక్తికి ఒక ఇన్సిడెంట్లో 100% ఇన్ఫర్మేషన్ వస్తుందని నేను అనుకోను. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి మనం చేసిన ఇన్వెస్టిగేషన్ మేరకు న్యాయం చేయగలిగితే ఏ రోజైతే అతను హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక బాధితుడు డైరెక్ట్ మన దగ్గర రావడమే చాలా తక్కువ. వచ్చిండు అంటే అతనికి బాధ ఎంతో ఉంటేనే ఇక్కడ దాకా వస్తాడు. జెన్యున్ బాధితుడు ఎవరైతే ఉన్నారో అతనికి మనం న్యాయం చేయగలిగి అతను హ్యాపీ ఫీల్ అయిన రోజు దట్ ఈజ్ అవర్ రియల్ గోల్. అంతే. ఈ ఐపీఎస్ ఏముందంటే ఇలా ఐపీఎస్ వచ్చిన తర్వాత మనకు ఉద్యోగం ఏం మారలే కదా. ఈరోజు అదే ఉద్యోగం ఉంది, రేపు అదే ఉద్యోగం ఉంటుంది, రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ ఐపీఎస్ మన ఎంబటే ఉండదు కదా. సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద అంటే ఏమంటారు ప్రమోషన్స్ వచ్చినాయి, అదొక ప్రమోషన్ అంతే. సార్ ఇప్పుడు మనం సైబర్ క్రైమ్ గురించి చూద్దాం. సైబర్ క్రైమ్లో బారిన పడకుండా పబ్లిక్ ఇచ్చే మెసేజ్ సైబర్ క్రైమ్ ఒకటేనండి, అంటే కామన్గా అంటే అందరు చెప్తూ ఉంటారు, నేను కూడా చెప్తున్నా, మీ ఆశే మా పెట్టుబడి. మీ అత్యాసే అత్యాస అని కూడా చెప్పచ్చు. ఆశ కదా అత్యాసే. సో ముందు ఎవ్వరు ఏది మనకు ఊరికే ఇవ్వరు, జనాలు ఫస్ట్ అది ఆలోచించాలి. ఎందుకు ఇస్తారండి ఇప్పుడు? సపోజ్ ఇఫ్ ఇక్కడ ఇది ఉంది, దీని కాస్ట్ 70,000 అనుకుంటే నేను మీకు 20,000 ఇస్తానంటే ఎలా ఒప్పుకుంటాం మనం? అది ఆ థింకింగ్ జనాలకు ఉండాలి ఫస్ట్. అలా ఉండకుండా నువ్వు ఎప్పుడైతే గ్రీడీ అవుతావో ఆటోమేటిక్గా ఇంకా పడిపోయినట్టు. ఏదో కొన్ని సందర్భాలు వేరు, ఎలా అంటే ఇప్పుడు మీ అంటే మీ అకౌంట్స్ చెక్ చేస్తున్నాము, అది చాలా రేర్ కేసెస్. కానీ ఇప్పుడు మేజర్గా అంటే మేజర్ సైబర్ క్రైమ్ మనం చూస్తుంది మటుకు ఇలాంటివే, గ్రీడీ వల్ల అయినా మేజర్గా ఉన్నాయి. సో ముందు ఎవరైనా మనకు ఎవరైనా ఆశ చూపిస్తున్నప్పుడు మటుకు ఒకటికి 2 సార్లు మనం ఆలోచించాలి.
ఊరికి నేను ఏదో చెప్పడం, వాళ్ళు అడిగిందల్లా చెప్పేసుకుని వెళ్ళిపోవడం, లేకపోతే నేను ఇది ఇస్తాను. ఇప్పుడు మీరు చూడొచ్చు ఓఎల్ఎక్స్లో కూడా ఒక మంచి ఫోన్ పెడతాడు, యాపిల్ 14 సిరీస్, 10,000 అని పెడతాడు. అసలు హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? మీరు ఇనిషియల్ ఒక 5,000 ఏమైనా వేసేస్తారు వీళ్ళు, ఆ తర్వాత వాడు ఫోన్ పనిచేయదు ఇంకా అది. సో ఎప్పుడు గ్రీడీగా ఉండద్దు. రెండోది ఏంటంటే మీ పర్సనల్ డీటెయిల్స్ ఎవరికి షేర్ చేయండి, ఫోన్ నంబర్స్, అంటే ఫోన్ ఫోన్ నంబర్ అకౌంట్ నంబర్స్ ఎస్పెషల్లీ. లేదంటే ఇప్పుడు ఓటీపీస్ అడుగుతారు, మీరు ఓటీపీ అనేది ఎవ్వరు మీకు అడగరు అసలు, ఎక్సెప్ట్ ఎవరు మీ అమెజాన్ డెలివరీ వాళ్ళు. వాళ్ళు ఎక్కడ ఉండి అడుగుతాడు? మీ గేట్ దగ్గర ఉండి అడుగుతాడు. సో నీకు తెలుసు కదా అమెజాన్ ఓటీపీ, లేకపోతే బ్యాంక్ ఓటీపీ నీకు తెలియదా? సో ఈ ఓటీపీస్ చెప్పేటప్పుడు ఎప్పుడు ఫోన్లో ఓటీపీస్ చెప్పదు ఫస్ట్ థింగ్. ఏ బ్యాంకు మీకు కాల్ చేయదని బ్యాంక్ వాళ్ళు కూడా మెసేజ్ పెడతారు ఈ మధ్యన. సో అదేదో మనం చూసుకోవాలి కదా. ప్లస్ ఎప్పుడు గ్రీడీగా ఉండద్దు, ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడు మనం ఈ సైబర్ క్రైమ్ ని కంట్రోల్ చేయగలం. కానీ వ్యారస్తుడు అందరూ కూడా చదువురానోడు ఉంటాడు. అదే కదా, మోసపోయిన హైలీ ఎడ్యుకేట్ ఉంటారు. అందుకే ఇప్పుడు అక్కడే ఇప్పుడు ఈ మోసపోయిన బ్యాచ్ అంతా మీరు చూడండి, ఏదో ఒక్క సందర్భంలో ఆశపడ్డ బ్యాచే ఉంటుంది అది. మీరు చూడండి 90 ఇంకా ఎక్కువే, 90 కంటే ఎక్కువ కూడా, అంటే హ్యూజ్ అమౌంట్స్ పోగొట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇదే, ఏది సంథింగ్ గ్రీడీ. అక్కడే చేసేవాడు చాలా ఇన్నోసెంట్ కదా, చదువురా అని మెచ్చుకోవాలి కదా. అంటే ఇప్పుడు ఒక చదువురాని వాడు ఒక చదువు వచ్చిన వాడిని ఒక చిన్న ఆశ చూపించి నేను మోసం చేస్తున్నాంటే, నువ్వు చదువుకున్నా ఇంకా నువ్వు ఇంకా నేర్చుకోవాల్సింది ఏదో మిగిలిపోయింది అన్నట్టు. నువ్వు సమాజాన్ని నేర్చుకోవాలి ఫస్ట్, అది నేర్చుకోకుండా చదువు నేర్చుకుంటే వాట్? చదువుకున్నాం మనం, మనకు తెలుసు కదా ఇది రాదు, ఆ వాల్యూలో ఇది రాదని నీకు తెలిసి నువ్వు పడిపోతున్నావు. నువ్వు పడతావని ఒక అమాయకుడు అంటే ఏమి చదువుకున్నాడు తెలుసు అంటే, మరి ఎవడు తెలివైనడు ఇక్కడ? సార్ మీరు సర్వీస్లో ఎక్కువ 174 తీసుకోండి, అంటే హనుమాన్స్పర మూర్తి డిఫరెంట్ రకరకాల కారణాలు అవ్వచ్చు, భర్త తిట్టాడనో, లేదా భార్య తిట్టాడనో, భార్య తిట్టిందనో, లేదా భర్తే కొడుతున్నాడనో, లేదా ఇంకా అత్తింటి వేధింపులనో, లేదా టెన్త్ లెస్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయాను ఉద్యోగం రా, కారణం ఏదైనా ఆత్మహత్య అనేది దానికి సొల్యూషన్? నేను నాకు సరి కెరీర్లో కూడా నేను చాలా చోట్ల ఇది చూశాను. ఇప్పుడు ఎస్పెషల్లీ మనం నర్సంపేట తీసుకుంటే చాలా చిన్న చిన్న రీజన్స్కి లైఫ్ని ఏం చేసుకున్నారు. ఎప్పుడు కూడా అంటే అది ఎలా అంటే, ఈ మధ్యన మనం కొన్ని చూడొచ్చు, స్టూడెంట్స్ ఫెయిల్ అయినామని చెప్పి సడన్గా తాగేస్తారు, రీకౌంటింగ్ తర్వాత పెట్టినప్పుడు పాస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయ్యో అంటే చెప్తున్నాను. ఇంకోటి ఏంది, అప్పులైనా అని చెప్పి తాగేస్తూ ఉంటారు. మరి నువ్వు తాగుతున్నావు ఇప్పుడు, సపోజ్ ఒక రైతే ఉన్నారు, దేశం మొత్తానికి నువ్వు అన్నం పెడుతున్నావు, ఏదో అప్పైందని చెప్పి నువ్వు తాగుతున్నావు, తాగితే సమస్య సాల్వ్ అయిందా? ఇప్పుడు అప్పైందని నువ్వు చనిపోయినావు, మరి నువ్వు చనిపోయిన తర్వాత అప్పు పోయిందా? పోదు, వాళ్ళ పిల్లలకి పట్టుకుంటారు. మరి యాక్చువల్ సిచ్యువేషన్ ఏమైందంటే, నువ్వు ఉంటే కనీసం ఏదో చేసి అప్పును తీర్చడానికి ఒక ధైర్యం ఉంటుంది వాళ్ళకు, వాళ్ళకు ఉంటుంది, నువ్వు చేస్తావు కూడా, వీళ్ళ కోసమే నువ్వు చేస్తావు. ఒక్కసారి అన్ని రోజులు ఈయన ఫ్యామిలీని నడుపుకుంటూ వస్తాడు, సడన్గా పాప మా తల్లికి ఏం తెలియదు, ఒకవేళ వెళ్ళాను గుడ్ షీ నోస్ ఎవ్రీ సంథింగ్, ఏమీ తెలియని వాళ్ళే చాలామంది ఉంటారు అమ్మ ఇప్పుడు ఊర్లలో. ఈ వ్యవసాయ కుటుంబాల్లో భర్తతో పాటు వెళ్ళేసి ఆయనకి హెల్ప్ చేయడం అంతవరకే ఉంటుంది. వీళ్ళు సడన్గా ఫ్యామిలీ మీద పడేసరికి అసలు ఏమీ అర్థం కదా తల్లికి. అప్పుడు పిల్లలు ఉంటారు, ఏం అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, కనీసం ఈయన ఉన్నప్పుడు పెనం మీద అన్న సిచ్యువేషన్ అని ఉంటుంది, వీళ్ళ ఏదైనా చేసుకోవడంతో పెనం మీద నుంచి పొయ్యిలో పడే పరిస్థితి అయిపోతుంది. ఒక్కసారి ఎవరు చూడరు, నేచురల్గా అందరూ చూడని రూల్ ఎక్కడుంది? ఇప్పుడున్న సమాజం మీకు తెలుసు, బంధాలనేవి రోజు రోజుకు మీకర్ అవుతున్నాయి. సో ఎవరు చూసేవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, ఆ తల్లికి ఏం చేయాలి అర్థం కాదు, ఇటు ఈ దీనికి తోడు ఈ నువ్వు వెళ్ళిపోతావు, వీళ్ళు అప్పుల వాళ్ళందరూ ఇంక ఆమెకి స్టార్ట్ చేస్తారు. సో ఏ దానికైనా సమస్య ఉన్నప్పుడు సమస్యను సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏ సమస్య శాశ్వతంగా, మనం ఉన్నప్పుడు సమస్య, ఇప్పుడు మన పుట్టుక నుంచి సమస్యలు లేవు, సమస్యలు మధ్యలో వచ్చినాయి, మధ్యలోనే పోతాయి. కరెక్ట్, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది, ఉంటుంది, దాన్ని మనం వే వెతకాలి. అంతేగాని ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఇంటర్మీడియట్లనో టెన్త్లనో లేదా ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్లు కూడా చనిపోతున్నారు. ఏంటి ప్రెజర్? నువ్వు పాస్ అవ్వలేదనో, లేదా చదవలేకపోతున్నానో సంథింగ్ రీజన్, కమ్ టెల్ టు యువర్ ఫాదర్ మదర్, మీ పేరెంట్స్కి చెప్పండి, లేదంటే మీ అక్కలో తమ్ముడో అన్ననో ఎవరో ఉంటే వాళ్ళకి చెప్పండి, చెప్పి మీ ప్రెజర్ని డిటెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు చదవలేనంటే నేను బలవంతంగా చదివించే వాళ్ళు ఎవరు ఉండరు మీ ఇంట్లో. ఇప్పుడు
నువ్వు ఇంపార్టెంట్ కానీ నీ చదువు కాదు వాళ్ళకి, నువ్వు అది కన్వే చేయాలి ఫస్ట్ తల్లిదండ్రులకి. అంతేగాని ఫెయిల్ అయింది, ఫెయిల్ అయితే ఏమైంది, నేను ఫెయిల్ అయ్యాను, ఫెయిల్ అయిపోయింది అని చెప్పి నేను అప్పుడు ఏమైనా చేసుకున్నా? నేను రియల్గా చెప్తున్నాను, ఐ ఫెయిల్ ఇన్ మై ఇంటర్మీడియట్, అలా అని చెప్పి నేనేం చేసుకోలేదు. నేను నాలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఫెయిల్ అనేది ఆల్వేస్ సక్సెస్ అనే ఉండదు. ప్రతి వ్యక్తికి లైఫ్లో ఫెయిల్యూర్స్ ఉండొచ్చు. ఇప్పుడు సివిల్ సర్వీస్ రాసే వాళ్ళు ఉంటారు, రెండు అటెంప్ట్లు ఇస్తారు, మూడు అటెంప్ట్లు ఇస్తారు, నాలుగు అటెంప్ట్, ఐదు అటెంప్ట్, చాలా ఈవెన్ నాకు తెలిసిన ఇప్పుడు మన దగ్గర కూడా ఉన్నారు, సెవెంత్ అటెంప్ట్లో కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మురళి అని ఉన్నారు, మాతో పాటు ట్రైనింగ్ చేశారు ఆయన, తమిళనాడు ఐపీఎస్ సార్, లాస్ట్ అటెంప్ట్లో సెలెక్ట్ అయ్యారు. అలా అని చెప్పి వదిలేదు తన అటెంప్ట్ని, లాస్ట్ వదిలేశారా ఏంటి? లేదు. మరి ఎంత కష్టపడ్డాడు సార్, సెవెన్ ఇయర్స్, సెవెంత్ టైం, ఎవ్రీ టైం ఎంతో ఋషిలాగా కష్టపడి, అంటే ఒక ఋషి ఎలా అయితే ఒకే లక్ష్యం కోసం కష్టపడతాడో అలా ఎవ్రీ ఇయర్ కష్టపడడం రాకపోవడం, కష్టపడడం రాకపోవడం. మరి అలాంటి సిచ్యువేషన్లో కూడా గోల్, అంటే తన లక్ష్యాన్ని అయితే తను వదిలిపెట్టలే కదా. సో మనం కూడా అంతే, ఒకసారి ఫెయిల్ అంత మాత్రమే జీవితం ఏమి ఆగిపోదు. సో స్టూడెంట్స్ ఎప్పుడు కూడా డోంట్ టేక్ టు హార్ట్, మీ తల్లిదండ్రులకి మీరే ముఖ్యం, మీ చదువు, మీ కెరీర్ అనేది వాళ్ళకి సెకండ్ కెరీర్. ఇది కాకపోతే ఇంకోటి, ఇప్పుడు ఒకళ్ళు ఇంజనీరింగ్లో అద్భుతంగా ఉండొచ్చు, ఇంకొకరు ఐటీలో అద్భుతంగా ఉండొచ్చు, ఈ రెండు కాకపోతే ఇంకొక రంగంలో నువ్వు అద్భుతంగా ఉండొచ్చు. బతకడానికి చాలా ఉంటా, బతకడానికి సామెత ఉంది కదా, వెయ్యి దారులు అన్నట్టు. అలా నువ్వు ఆలోచించాలి. కానీ ఆత్మహత్య పరిష్కారం అనేది ఏ రోజుకు కాదు, అది తీరని గర్భశోకాన్ని మిగిల్చడం ఆ తల్లిదండ్రులకు. కానీ కొంతమంది ప్రేమ విఫలమై చేసుకుంటారు వాళ్ళకి. అది ప్రేమ ఎప్పుడు మొదలైంది, ప్రేమ ఎప్పుడు మొదలైంది, మధ్యలో మొదలైంది. సో దానికి ఇప్పుడు విఫలమైంది అని నువ్వు సక్సెస్ అని అదే చెప్తున్నాను, ప్రతీదీ సక్సెస్ అనేది ఉండకపోవచ్చు. ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, సడన్గా అమ్మాయి వాట్స్ అమ్మాయి లేదు అబ్బాయి ఏదో రీజన్ వల్ల జరిగారు అంటే వాళ్ళకి ప్రేమ లేక వదిలేసిపోయిందని కాదు. అక్కడ సిచ్యువేషన్స్ మే నాట్ పర్మిట్, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కావచ్చు, ఇంకా వేరే రీజన్స్ కావచ్చు. అలాంటప్పుడు నువ్వు కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎన్నో సినిమాలు మనం చూస్తాం, సినిమానే కావచ్చు కానీ అక్కడ ఉద్దేశం ఏంది, ఒక మెసేజ్, లైఫ్ ఇంపార్టెంటు, ఈ ప్రేమ అనేది నీకు ఒక పార్ట్ లైఫ్లో అంతే. ఇప్పుడు మరి నువ్వు ఈ ఒక మ్యాక్సిమం నీ ఎవరు లవ్ తీసుకున్నాం మనం, ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి, ఒక సంవత్సరం నుంచి మొదలు పెట్టుకుని ఒక నాలుగు సంవత్సరాలు, ఐదు సంవత్సరాలు, ఆరు సంవత్సరాలు, లేదు పది సంవత్సరాలు అనుకుందాం. మీరు పది సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు, ఈరోజు ఆ పది సంవత్సరాల ప్రేమ దక్కలేని మీరు చనిపోతా అంటారు, మరి వాటి ఒకటి 25 సంవత్సరాలు నేను తల్లిని కని పెంచి పెద్ద చేసిన నీ తల్లిదండ్రుల ప్రేమ, మరి నువ్వు వాళ్ళకి ఏమి ఇస్తున్నట్టు? వాళ్ళదే గొప్ప కదా. మరి ఇప్పుడు ప్రతిదానికి మా ఏమంటారు, కాలమే సమాధానం చెప్తుందని ఒకటి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మాకు. సో మీరు ప్రేమించారు, సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్, సక్సెస్ కాకపోతే ఎస్ సమ్ డేస్ మీకు ఫీలింగ్ ఉంటుంది, యు గో అండ్ స్పెండ్ విత్ యువర్ ఫాదర్ మదర్ ఆర్ సమ్ అదర్ ప్లేస్ అండ్ కమ్ బ్యాక్ స్టార్ట్ న్యూ జర్నీ. ప్రేమించలేదని అమ్మాయిని దారుణంగా హత్య చేస్తా, అది మూర్ఖత్వం, అది చాలా తప్పు. ప్రేమించలేదని అంటే ప్రతి వ్యక్తికి తనకు నచ్చినట్టు ఉండే హక్కు ఉంది, నువ్వు డిక్టేట్ చేసే అధికారం మనకు ఎవరికీ లేదు. అలాంటి పిచ్చి పనులు చేస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.